కృష్ణుడే గోవిందుడు. కృష్ణుడికి గోవిందుడికి అభేదం. అందుకని కృష్ణుడే గోవిందుడుగా పట్టాభిషేకాన్ని పొందాడు. ఆ కారణం చేత గోవింద అన్నప్పుడు పలికేటటువంటి వాడు కృష్ణస్వామే పలుకుతారు. కాబట్టి ఎప్పుడైనా సభలో భజన చేయించవలసి వస్తే, గోవిందనామం చెప్పవలసి వస్తే ఈ మాట చెప్తారు. అలాగే రెండవది సర్వత్ర గోవిందనామస్మరణం అంటారు. సర్వత్ర నామస్మరణం అంటే గోవింద గోవింద అంటారు. మీరు చూడండి, హరనమ పార్వతీపతయే అంటే హర హర మహాదేవ అంటారు. గోవిందనామం దగ్గరికి వచ్చేటప్పటికీ సర్వత్ర నామస్మరణం అనేటప్పటికీ అందులో గోవింద అనకపోయినా సర్వత్ర నామస్మరణం అన్నప్పుడు గోవింద గోవింద అంటారు. అలా అనడానికి కారణం ఏమంటే, హరనమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, హరహర మహాదేవ అనాలి. హరహర మహాదేవ ఇది ప్రచారం చేసిన వాళ్ళు 63 మంది నాయనార్లలో ఒకరైనటువంటి జ్ఞాన సంబంధ నాయనారు. గోవిందనామాన్ని ప్రచారం చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు. సర్వత్ర స్మరణం, అందరూ అన్ని వేళలా స్మరించండి అనేటప్పటికీ అది ఏ పేరో చెప్పక్కర్లేదు, ఏ నామమో చెప్పక్కర్లా. సర్వత్ర స్మరణం అన్నారనుకోండి, వెంటనే అందరూ సభలో ఏమనాలంటే గోవింద గోవింద అనాలి. గోవిందనామం ప్రతిపాదింపబడకపోయినా, గోవింద అన్న మాట అందులో చెప్పకపోయినా గోవింద గోవింద అంటారు. గోవింద అన్న నామం మనుష్యుల యొక్క జీవితములకు ఉద్ధారకమైనటువంటిది. లోపల ఆ నామం ఉద్ధరణ కల్పిస్తుంది. రెండవది, ఆ నామమునకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మనసు చాలా తేలికగా వెళ్ళి నిలబడేటటువంటి రూపాన్ని ఆవిష్కరిస్తుంది. రెండు ప్రయోజనములను ఏకకాలమునందు ఆవిష్కరిస్తుంది. ఒకటి, ఆంతరమైనటువంటి అభివృద్ధిని కల్పిస్తుంది. అసలు మనుష్య జన్మ ప్రయోజనమేదో ఆ జన్మ ప్రయోజనం వైపుకి నడిపిస్తుంది. ఎందుకని, గోవింద అన్న నామం కృష్ణుడికి సంబంధించింది. కృష్ణుడు గోవిందుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. యథార్థమనకు కృష్ణుడొకడు గోవిందుడొకడు కాడు, కృష్ణుడే గోవిందుడు గోవిందుడే కృష్ణుడు. కృష్ణుడే గోవిందుడు గోవిందుడే కృష్ణుడు అయినప్పుడు, గోవింద అని పిలిచినప్పుడు రెండు రూపాలతో రక్షణ కలుగుతుంది. ఒకటి, కృష్ణం వందే జగద్గురుం, ఆయన జగద్గురు స్వరూపం కృష్ణుడు. అందుకే అజ్ఞాన దాహకత్వం చేస్తాడు, అజ్ఞానాన్ని పోగొడతాడు. అందుకే అర్ధరాత్రి వేళ శ్రావణ మాసంలో ఆవిర్భవించాడు. అజ్ఞానమే అనేకమైనటువంటి జన్మలలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణము. అటువంటి అజ్ఞానాన్ని తొలగొట్టడానికి అర్ధరాత్రి వేళ దీపంగా వచ్చి సత్యము ఎరుకలోనికి వచ్చేటట్టుగా చేసినవాడు, చీకటి వలన కలిగినటువంటి భయాన్ని పోగొట్టినటువంటి వాడు కృష్ణుడు. అందుకని కృష్ణుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించాడు. అటువంటి భగవద్గీతని అందించినటువంటి కృష్ణావతారం జగద్గురువు యొక్క అవతారం. అందుచేత గోవింద అని పిలిచినప్పుడు వెంటనే పలికేది ఏది అంటే, జగద్గురు స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుడు ప్రతిస్పందిస్తాడు. రెండు, గోవింద అని పిలిచినప్పుడు విష్ణుతత్వమే పలుకుతుంది, అంటే కృష్ణస్వరూపంగా పలుకుతాడు. మిగిలినటువంటి నామాలు వేరు, గోవిందనామం ఒక్కటి వేరు. ఎందుచేత అంటే మిగిలిన నామములు గౌణములు. గౌణములు అంటే ఒక్కొక్క చోట ఈశ్వరుడు గుణప్రకటనం చేస్తాడు, అంటే అసలు ఆయనకి గుణములు లేవు. మీరు షట్పది స్తోత్రం వినుంటారు, శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చేసింది. అందులో శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో ఒక మాట వాడతారు, దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద అని పిలుస్తారు. దామోదర గుణమందిర అంటారు, దామోదరా అని పిలిచి గుణమందిరా అన్నారు. గుణమందిర అంటే అనేకమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడా అని. ఈ మాటకు అర్థం మీరు తాత్వికంగా జాగ్రత్తగా విచారణ చేయండి. కోటేశ్వరరావు గారు తెల్లగా ఉంటారు, నల్లగా కూడా ఉంటారు, ఆకుపచ్చగా ఉంటారు, నీలంగా కూడా ఉంటారు, అంతేకాదు ఎర్రగా కూడా ఉంటారు. ఇవే అనుకుంటున్నారేమో, చాలా రంగులు అప్పుడప్పుడు ఉంటుంటాయి అన్నారనుకోండి, అసలు నా రంగు ఇది, ఏ రంగు లేదు నాకు.
నాకు ఏ రంగు లేకపోతే నేను అప్పుడు ఒకసారి తెల్లగా, ఒకసారి నల్లగా, ఒకసారి పచ్చగా, ఒకసారి ఎర్రగా ఇన్ని రంగుల్లో కనపడతాను. అలా కాకుండా నాకు అసలు ఒకే రంగు అనుకోండి, ఒకే రంగు ఉంటే ఆ ఒకటే ప్రతిపాదింపబడుతుంది. దామోదర గుణమందిర అంటే నీకు అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని లోకరక్షణ కొరకు వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆ రూపంతో ఆ గుణంతో ఎందుకు వస్తాడు అంటే లోకరక్షణ కొరకు, వినా ప్రయోజనం ఉండదు దానికి, ధర్మ సంస్థాపన కొరకు. అయినప్పుడు దామోదర గుణమందిర అంటే గుణముల యొక్క సమూహమైనటువంటి వాడ, ఎన్నో గుణములను ప్రకటిస్తూ ఉంటావు అంటే ఆయన నిజానికి గుణరహితుడు. అసలు నిజానికి ఏ గుణాలు ఉండవు, ఏ గుణములు లేకుండా గుణములకు అతీతమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది ఉన్నదో అది గుణములను ప్రకటన చేసినప్పుడు అవతారంగా కిందకు వస్తే దామోదర. అంటే నిర్గుణ సగుణ రెండు రూపాల గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. అందుకని దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద. గోవింద నామానికి ఒక లక్షణం ఉంది. ఏమిటది అంటే సుందరవదనారవింద, ఆయన యొక్క ముఖం పరమసుందరంగా పద్మంలా ఉంటుంది. పద్మంలా ముఖం ఉంటుంది గోవిందుడిది అని నేను అన్నాను అనుకోండి, అసలు గోవిందుడు ఎలా ఉంటాడు అని ఒక విచారణ చేస్తే, ఆయన 7 సంవత్సరముల పిల్లవాడిగా కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి రూపం ఏదుందో అది గోవింద రూపం. ఎందుకంటే 7వ సంవత్సరంలో ఆయనకి పట్టాభిషేకం జరిగింది. 7 సంవత్సరముల వయస్సులో 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణం చేసి గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని గోవులను, గోపాలబాలులను, గోపకాంతలను, గోపవృద్ధులను రక్షణ చేస్తే ఆయనకి వచ్చినటువంటి నామం గోవిందనామం.